అండి, ఎలా ఉన్నారంత? బాగున్నారు కదా? మరి ఈరోజు ఏంటంటే ఇది స్వీటు. మీకు ఫస్ట్గా నేను స్వీటు చూపించాలని కొబ్బరి తురుము బెల్లము కలిపి పొయ్యి మీద పెట్టుకుంటే ఇది కొబ్బరి నూజు అంటారు, కొబ్బరి నూజు అంటారు. మేమైతే పూర్వం అలా చేసుకునేవాళ్ళం అండి. కొబ్బరి నూజు బూరెలు కూడా వండుతాం. అయితే ఇది మనకి ప్రసాదనంగా కూడా వాడుకోవచ్చు, మనకి ఇంట్లో తినడానికి స్వీట్లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొబ్బరి నూజు, చూసారు కదా. నేను ఈరోజు కూర ఏం చేస్తున్నానంటే పనస గింజలు, చింతచిగురు, కొబ్బరి తురిమేసి వండుతానండి. మనం పనసకాయ తెచ్చుకున్నాం అనుకోండి, పనసతోనలు తింటాం కదా, గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా మనకు పనికొస్తాయి. అవి శుభ్రంగా మా వారు కూర్చొని పొట్టి తీసేసి ఇస్తారండి. ఇది కుక్కర్లో పెట్టేసి నేను ఇదిగో ఉడికించేసాను, చూసారా. ఇదిగో ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇది 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇది చింతచిగురు అండి, ఇది కప్పుడు చింతచిగురు. ఇది కొంచెం మిక్సీలో మనం స్లో స్లోగా పెట్టుకుంటే కొబ్బరి కూరలాగా వస్తుంది అనమాట. ఇది కొబ్బరి తురుము 1 చిప్పా తురిమేసుకున్నాను. దానికి కావాల్సింది ఉప్పు, కారం, పసుపు, తగినంత నూనె. ఇది కళాయి పెట్టుకున్నానండి, దీంట్లో ఒక తగినంత నూనె వేసి ఉల్లిపాయ వేపుతూ కర్రీ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను, సరేనా? ఇప్పుడు తగినంత నూనె వేసాను కదా, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ కళాయిలో వేసేస్తాను. ఇది వేగిన తర్వాత మళ్ళీ మీకు చెబుతాను. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేగింది కదండి, మనం పుల్లట కూరకి బాగా ఎర్రగా వేగిపోతే కూర తీపొస్తే అంటాను కదా. అయితే ఇప్పుడు ఇది ఇలా వేగింది, సరిపోతుందండి కూరకి ఈ వేగటం. ఇప్పుడు నేను మిక్సీలో ఇలాగా స్లోగా పెట్టుకుంటే ఇలా వస్తుంది అన్నాను కదా, పొట్టిలాగా అదుకో అలా వస్తుందంటండి. ఇప్పుడు ఉన్న చింతకూర కూడా వేసేస్తాను. ఇప్పుడు చింతచిగురు వేసేస్తానండి. ఇందులో ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదా, ఇందులో ఉప్పు కారం వేసుకుని తగినంత వాటర్ కూడా వేయాలి కదా మరి. సరే ఇప్పుడు అవి కూడా వేస్తానండి. ఇది ఉప్పు, కారం, పసుపు. తగినంత వాటర్ వేస్తున్నానండి, గ్లాస్ వాటర్ పడిపోతాయి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, మనం ఉడికించుకుని పెట్టుకున్నాం కదా పనస గింజలు, శుభ్రం చేసుకుని మనం కుక్కర్లో పెట్టుకుని 3 పూతలు వేయించానండి. ఇది బద్దల కింద కూడా కొయ్యొచ్చు, పిల్లలు అయ్యి ఉంటే ఇష్టంగా గుడ్ల కింద తింటారని అలాగే ఉంచుతానండి. నాకు అలవాటు మా పిల్లలకు అలా వండడం. మనం ఇప్పుడు ఇందులో పనస గింజలు, చింతచిగురు వేసుకున్నాం. ఇంకా మనం కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇంకా కాదు, వేస్తానండి. మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, పులుపు కూర కాబట్టి కొంచెం ఉప్పు పడే అవకాశం ఉంటే చూసుకుని వేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అందుకు నాకైతే సరిపోయిందండి. ఇది కొంచెం ఉడికేటప్పుడు ఇది మూత పెట్టేస్తున్నానండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కొబ్బరి తురుము వేస్తాను. ఇప్పుడు ఉడికిందండి, ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసేసుకుందాం. కొబ్బరి తురుము వేసేస్తున్నానండి. ఇది కమ్మగా చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. కూర బాగోదు అనుకోవద్దు, ఎందుకంటే తెలుసండి మాకు ఇటు ఆంధ్రాకేసి ఇది తెలుసు, ఇంకా పై సైడ్ తెలియదేమో. నాకు చాలామందికి ఇది తెలుసండి, నా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు వండిన వంట ఇది. ఇస్తారా, ఇది బాగా అడిగేక అలా మీకు చూపిస్తాను. అయిపోయిందండి, ఇంకా చింతచిగురు, అనసిక్కలు, కొబ్బరి తురుము కర్రీ అండి రెడీ అయ్యింది. చూసారా చాలా బాగుంటుందండి, ఏమి ఏమి అంటే తినేద్దామా మరి, ఎందుకంటే చాలా బాగుంటుంది కదా. అంటే మనం చాలా రకాలు చేసుకుంటాం కానీ ఒక్కొక్కటి బాగా గుర్తుండిపోతుందండి. ఇది మా అమ్మగారు బాగా చేసేవారు, అలాగే చేస్తాను అంటారు అనుకుందాం అభిమానం మా పిల్లలు మా వారును. చూసారా మరి, నచ్చిందా మరి? చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి ఏంటంటే ఉండి, సరేనా మరి?